ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అంటూ ఖచ్చితంగా రావాలి ఆ సక్సెస్ వస్తుంది అన్న దృష్ట్యానే అందరూ మొదలు పెడుతూ ఉంటారు ఆ సక్సెస్ వెనక అంటే ఆ సక్సెస్ని సాధించే క్రమంలో ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయంటారా లేదా మంత్రాలు అలాంటివి ఏమైనా కూడా ఉపయోగించవచ్చు అంటారా అంటే మంత్రం అని పెద్దవాళ్ళు ఎందుకంటారు అంటే సక్సెస్ మంత్ర అంటారు సక్సెస్ సీక్రెట్ సక్సెస్ టిప్స్ ఇలాగా అనేక అనేక పర్యాయ పదాలు వాడతాం అయితే ఇలాంటిది ఏదైనా ఉందా అంటే సక్సెస్ జీవితంలో కావాల్సింది ఏమిటి సక్సెస్ దానికి ముఖ్యంగా ఎవరికైనా సింపుల్ టెక్నిక్ ఆర్ సింపుల్ లాజిక్ సింపుల్ మంత్రం ఏమిటి అంటే దాని గురించి వివరణలోకి వెళ్లే ముందు సక్సెస్ మంత్రం ఏమిటి అంటే ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ ఓకే వాళ్ళలో ఎంత టాలెంట్ అన్నా ఉండొచ్చు ఆ సమయానికి ఆ టాలెంట్ ప్రదర్శించకపోతే వృధా ప్రయాసం టైంకి రాకపోతే ప్లాట్ఫారం మీద టైము ప్లాట్ఫారం మీద ట్రైన్ వెళ్ళక ముందు రావాలి ఏ పనికైనా ఆ టైంకి డైరెక్షన్ తీసుకోవాలి ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ అది ఇంప్లిమెంట్ అయిపోవాలి టైంకి కరెక్ట్గా అంటే అవగాహనతో కూడి వేగంగా నిర్ణయం తీసుకున్నవి మాత్రమే విజయాలకు కోవలోకి వస్తాయి ఇదే మంత్రం ఇప్పుడు ఇలా కాకపోతే ఎట్లా ఉంటుంది దీన్ని కూడా మనం చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారి అపోలో అమె అమెరికన్స్ డైరెక్ట్గా మనుషులు వెళ్ళినప్పుడు నీలాం స్ట్రాంగ్ మొట్టమొదటి అరుగు పెట్టారని చాలామంది అనుకుంటారు అది తప్పు నీలాం స్ట్రాంగ్ పెట్టాల్సింది కాదు పెట్టాడు అది కరెక్టే కానీ అవకాశం తంది కాదు అతను కెప్టెన్ ఒకడు ఉన్నాడు దానికి ఎల్డిన్ ఆల్ ఆల్డ్రిన్ అని ఎడ్విన్ ఆల్డ్రిన్ ఎడ్విన్ ఆల్డ్రిన్ దానికి ఒక కెప్టెన్ వీళ్ళిద్దరూ ఉన్నారు ఇద్దరు ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ పెట్టాల్సిన అవకాశం ఎవరిదంటే ఆల్డ్రిందే ఏ పెట్టాలి కాల్ ఫస్ట్ స్టెప్ తను పెట్టాలి తను ఆలోచిస్తున్నాడు ఫస్ట్ టైము ఎట్లా కాలు పెట్టాలి ఏంటి అసలు పెట్టొచ్చా లేదా అని ఆలోచిస్తుంటే కమాన్ స్టార్ట్ అన్నారు అతను మూవ్ అవ్వలేదు సెకండ్ వైస్ క్యాప్టెన్ అన్నారు వైస్ క్యాప్టెన్గా ఉన్న నీలామ్ స్ట్రాంగ్ అప్పుడు అంటే క్రెడిట్ టు సడన్లీ క్రెడిట్ టు నీలామ్ స్ట్రాంగ్ ఒక్కసారి ప్రపంచం మొత్తం చిన్న పెద్ద ఎవరు ఆడమ్మగా ఎవరు తేడా లేకుండా కాన్సన్ట్రేషన్ కంప్లీట్ ఆ నీలాం నీలామ్ స్ట్రాంగ్ ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలి ఆల్రెడీని దక్కాలి తను చేసిన చిన్న పొరపాటు చిన్న పొరపాటు ఇద్దరూ సమానమైన ప్లేస్లో ఉన్నారు సమానమైన సమయంలో ఉన్నారు సమానమైన దూరంలో ఉన్నారు అయినా అవకాశం ఎవరికి ఉందంటే మొట్టమొదటి అవకాశం ఉంది ఉన్న అవకాశం వదులుకున్నాడు లేని అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ఫాస్టెస్ట్ డైరెక్షన్ వల్ల ఇదే పరిస్థితి మన భారతదేశంలో కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సేమ్ సిచ్యువేషన్ అంతరిక్షంలోకి వెళుతున్నప్పుడు మళ్ళీ ఇద్దరు ఆ ఇద్దరిలో రాకేష్ శర్మ పేరే అందరికీ తెలుసు అందరికీ తెలిసిన పేరు రాకేష్ శర్మ కానీ బిహాండ్ దిస్ దీని వెనక ఉన్నది ఎవరంటే రవీష్ మల్హోత్రా వెళ్లాల్సింది రవీష్ మల్హోత్ర రవీష్ మల్హోత్ర నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం అవడంతో సెకండ్ మ్యాన్ లైన్లో సెకండ్ గా లైన్ ఆన్ ఆన్లైన్కి వచ్చేసాడు వచ్చేసి తను అంతరిక్షంలోకి వెళ్ళాడు అప్పుడు ఇందిరాగాంధీ గారు నీకు రా రాకేష్ శర్మ ఎలా కనిపిస్తోంది భారతదేశం పైనుంచి చూస్తున్నావు కదా అని అడిగినప్పుడు సారే జహాసే అచ్చా మేడం అని అంటాడు సో ఇదందరికీ తెలిసిన ఒక విషయం అయితే ఇలాగ సమయానికి నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి చాలామంది వాళ్ళకెంత సామర్థ్యం ఉన్నా ఊరికే అది మురగబడుతూ ఉంటారు దాన్ని ప్రదర్శించరు సమయానికి ప్రదర్శించరు సక్సెస్ మాత్రం ఇదే ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్